సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా అండ్ ఫోర్ షో నవరస నెట్ఫ్లిక్స్ లో వారం క్రితం స్ట్రీమ్ అవటం మొదలు పెట్టిన ఆంథాలజీ సిరీస్ కరోనా మూలంగా ప్రపంచవ్యాప్తంగా చాలా జీవితాలు డిస్టర్బ్ అయ్యాయి అలా డిస్టర్బ్ అయిన తమిళ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులకు చేయూతనివ్వటం కోసం మణిరత్నం గారు కొంతమంది తమిళ స్టార్స్ తో కలిసి చేసిన ప్రయత్నమే ఈ నవరస వెబ్ సిరీస్. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అంటే కమర్షియల్ లెక్కలు వేరేగా ఉంటాయి, రిజల్ట్ తో కమర్షియల్ లెక్కలకి సంబంధం ఉండదు. సో నవరస వెబ్ సిరీస్ తో ఏదైతే మంచి కాజ్ కోసం మణిరత్నం గారు అండ్ టీం ప్రయత్నించారో అది నెరవేరిందని అనుకోవచ్చు. ఇబ్బందుల్లో ఉన్న తమిళ సినిమా కార్మికులకి ఈ వెబ్ సిరీస్ మూలంగా ఎంతో కొంత సహాయం అందే ఉంటది. సో ఈ ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ అభినందించాలి. ముందు ప్రయత్నం ఎలాంటిదైనా దేనికోసమైనా ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంటే చూడాలి, ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవాలి, అది సగటు సినిమా ప్రియుడి హక్కు. నేను నవరస వెబ్ సిరీస్ ని హడావిడిగా చూడకూడదు అని డిసైడ్ అయ్యాను. రెస్పాన్స్ గురించి టాక్ గురించి పట్టించుకోకుండా టైం తీసుకుని నిదానంగా చూసుకుంటా వచ్చాను. అంటే మధ్యలో వేరే వేరే పనులు కూడా పట్టడం మూలంగా అనుకున్న టైం కంటే కొంచెం ఎక్కువ టైం అయి పట్టింది మొత్తం సిరీస్ ని కంప్లీట్ చేయడానికి. కంప్లీట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటి అంటే ఈ నవరస 9 రకాల ఫీలింగ్స్ నిచ్చింది అని. నవరస అంటే యాక్టింగ్ లో 9 రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఒక్కో ఎమోషన్ ని బేస్ చేసుకుని ఒక్కో కథని ఒక్కో ఎపిసోడ్ లో చెప్పుకుంటా వచ్చారు. ఈ సిరీస్ లో ఉన్న 9 కథలు కూడా నాకు 9 రకాలైన అనుభూతులు ఇచ్చాయి, ఆసక్తికరమైన అనుభూతులు. అవి మాట్లాడుకుందాం వాటి గురించి. ఫస్ట్ కథ కరుణ. ఈ వెబ్ సిరీస్ మొత్తం మీద నేను బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది ఈ కథ మీదే, ఎందుకంటే విజయ్ సేతుపతి డైరెక్టర్ బీజయ్ నంబియార్ మూలంగా ఈ కథ స్టార్టింగ్ కూడా అదిరిపోయింది అసలు. కానీ ఈ కథ ఎండింగ్ మాత్రం దారుణం, చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. కొన్ని ఎమోషన్స్ కి డెప్త్ అవసరం, ఆ డెప్త్ క్రియేట్ అవడానికి టైం ఇవ్వాలి, కథ కాసేపు నడవాలి, కానీ ఆ టైం ఇవ్వలేదు, మంచి ఎమోషన్ తేలిపోయింది. తర్వాత కథ హాస్య. యోగి బాబు ప్రధాన పాత్రలో కనిపించాడు, ప్రియదర్శన్ గారు డైరెక్ట్ చేశారు. మరీ బ్రహ్మాండంగా నవ్వించేసింది అని చెప్పుకోవడానికి లేదు, అలా అని మరీ తీసుకట్టు కాదు, లైట్ నవ్వులతో సరదాగా అలా నడిచిపోయిందంతే. తర్వాత అద్భుత ప్రాజెక్ట్ అగ్ని. అరవింద స్వామి ప్రసన్న ప్రధాన పాత్రలో నటించారు, కార్తిక్ నరేన్ డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ మొత్తంలో అద్భుతం అనిపించుకున్న కథ ఇదే. ఒక రకంగా ఈ కథను చూస్తుంటే నోలెన్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ ఏ ఉంటది. కథలో ఉన్న టాపిక్ ని అర్థం చేసుకుంటే సాలిడ్ ఎంటర్టైన్మెంట్. తర్వాత రౌద్రం. అరవింద స్వామి డైరెక్ట్ చేశారు ఈ కథని. ఈ సిరీస్ మొత్తంలోకి ఇంప్రెసివ్ సినిమాటిక్ వర్క్, పర్ఫెక్ట్ ఎమోషన్ ఈ కథలోనే కనిపించింది. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అదూస్ అంటే ఈ కథకు సంబంధించి. ఈ సిరీస్ లో కొన్ని కథలకి 30 నిమిషాలు సరిపోలేదు కరెక్ట్ గా కథని కన్వే చేయడానికి, కానీ ఇచ్చిన తక్కువ టైం లోనే చాలా బాగా కథ చెప్పారు అరవింద స్వామి. స్క్రీన్ ప్లేలోనే ఉంటది మొత్తం మ్యాజిక్, ఆ మ్యాజిక్ ని ఒడిసి పట్టుకుని ఫస్ట్ టైం అదరగొట్టారు డైరెక్షన్ ని అరవింద స్వామి. తర్వాత బీభత్స. ఈ సిరీస్ మొత్తంలో ఒక ఎమోషన్ కి న్యాయం జరగలేదు అంటే అది బీభత్సానికే. ఆ కథలో స్వార్థం అనే ఎమోషన్ ఎక్కువగా హైలైట్ అయింది, కానీ బీభత్సం ఎక్కడా కనిపించలేదు, గట్టిగా నిరాశపరిచింది ఈ కథ మాత్రం. తర్వాత వీరత్వం. కొత్తగా ఏమి అనిపించలేదు, పర్వాలేదు నడిచిపోయిందంటే ఈ కథలో కూడా వీరత్వం అనే ఎమోషన్ ని గట్టిగా ఫీల్ అవ్వలేదు, లైట్ గా కూడా ఫీల్ అవ్వలేదు. తర్వాత భయం. ఈ కథలో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించాడు. కథ మొదలవటం భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో భయపెట్టాలి కదా అని కూర్చుంటే భయపెట్టలేకపోయారు. భయానికి సంబంధించిన ఎలిమెంట్ తీసుకున్నారు, కానీ దాన్ని లైట్ గానే టచ్ చేసి కథలో వేరే రివెంజ్ వ్యవహారాన్ని నడిపారు. తర్వాత శాంతి. కార్తిక్ సుబ్బరాజ్ ఈ కథని డైరెక్ట్ చేశాడు. ఈ కథలో కూడా ప్రాపర్ గా శాంతి అనే ఎమోషన్ కన్వే అవ్వలేదని అనిపించింది. అంటే మేధావులు ఎవరైనా కూర్చుని డీకోడ్ చేస్తే ఆ కథలో శాంతి అనే వ్యవహారం తెలుస్తుందేమో, కానీ ఈజీగా అయితే అర్థం కాలేదు. తర్వాత శృంగారం. ఈ ఎమోషన్ తో కూడిన కథని డైరెక్ట్ చేసింది గౌతమ్ వాసుదేవ మీనన్. సూర్య ప్రధాన పాత్రలో నటించారు. ఈ కథ గొప్పగా లేదు, ఇన్కంప్లీట్ గా అనిపించింది, పోతే రొమాన్స్ బాగుంది. సూర్య ప్రజ్ఞ మార్టిన్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ నీట్ గా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ సిరీస్ లో 9 కథల్లో 3 కథలే నాకు పర్ఫెక్ట్ గా అనిపించాయి, మిగతా కథలు ఇన్కంప్లీట్ గా అనిపించాయి. ఆ కథలకి ఇంకేదో అవసరం అవి ఇవ్వలేకపోయారు. ఉన్న 9 కథలు
దాంట్లో నాకు బెస్ట్గా అనిపించింది మాత్రం అరవింద్ స్వామి డైరెక్ట్ చేసిన రౌద్ర ఎమోషన్. నిజంగా చాలా అంటే చాలా బాగా తీశారు. ఆ తర్వాత కార్తిక్ నారాయణ్ డైరెక్ట్ చేసిన అద్భుతం, ఆ పైన హాస్య, ఈ మూడు కథలే నాకైతే బాగా నచ్చాయి. మిగతా వాటిని చూస్తున్నప్పుడు మాత్రం ఆ కిక్ రాలేదు, దొరకలేదు. ఇంకా చూసుకుంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత 4-5 రోజులుగా మామూలు జాతర చేయటం లేదు. సోషల్ మీడియాలోనో తద్వారా పబ్లిక్ లో కూడాను వెయిటింగ్ తో కూడా సెగలు పుట్టించొచ్చు, వెయిటింగ్ తో కూడా పూనకాలు తెప్పించొచ్చు అని భలే సెట్ చేసి చూపిస్తున్నారు పుష్ప మూవీ టీమ్. అల్లు అర్జున్ నటించిన కొత్త సినిమా పుష్ప, ఆ సినిమాకు సంబంధించిన సాంగ్ వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన దగ్గర నుండి జాతర ఏమి నడుస్తుంది, అసలు ఏమి నడుస్తుంది, ఫలానా రోజున అసలు జాతర గుర్తుంది కదా, గుర్తుంచుకోండి అని అప్డేట్ మీద అప్డేట్. ప్రతిరోజు ఏదో ఒక సాలిడ్ అప్డేట్ తో నిషా తగ్గనివ్వట్లేదు, కిక్ తగ్గనివ్వట్లేదు. అప్డేట్స్ కూడా ఏమున్నాయి, అసలు క్యాక్ ఉన్నాయి, కిరాక్ ఉన్నాయి, షార్ట్ మీద షార్ట్ పడుతున్నట్టే ఉంది. ఇంకెక్కడ తగ్గుద్ది నిషా, ఇంకెక్కడ తగ్గుద్ది కిక్. పుష్ప ఫస్ట్ సాంగ్ కు సంబంధించి మంట ఎప్పుడో పెట్టారు, ప్రతిరోజు కూడా సెగ తగ్గనివ్వట్లేదు, గట్టిగా పెట్రోల్ పోస్తానే ఉన్నారు అప్డేట్స్ రూపంలో, మంట బగబగా మండుతానే ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ఒక పక్కన సౌండ్స్ తో పాట మామూలుగా ఉండబోవటం లేదు అని వెర్రెక్కించి వదిలి పెడుతున్నాడు. తర్వాత దాక్కో దాక్కో మేక పులుచ్చి కొరకొద్ది పీక, ఏమన్నా ఉందా ఈ లైన్స్ లో కరెంటు షాక్ కొట్టి పారేస్తుంది అందరికీను. మరి ఎవరి ప్లానో ఎవరి ఐడియానో సుకుమార్ గారు మాత్రం భలే లైన్స్ రాయించుకున్నారు. ఆ లైన్స్ ఇప్పటికే ఫేమస్ అయిపోయాయి పబ్లిక్ లో. శాంపుల్ లైన్స్ ఈ రేంజ్ లో రచ్చ చేస్తుంటే ఫుల్ సాంగ్ ఎలాంటి సునామీ సృష్టిస్తుందో ఊహలకే అందడం లేదు. ఈ లెక్క ఒక పక్కన అయితే మరో లెక్క అల్లు అర్జున్ మాస్ అవుతార్, ఆ అవుతార్ మామూలుగా కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కే కాదు మాస్ ఆడియన్స్ కూడా పూనకాలు తెప్పించి వదిలి పెడుతుంది. ఎంత ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కష్టం, కంట్రోల్ అవటం కష్టం. మ్యాగ్నెటిక్ మాస్ అవుతార్ లో కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. బెస్ట్ ది బెస్ట్ ఆల్ టైమ్ బెస్ట్ అవతార్ లో కనిపిస్తున్నప్పుడు ఎవరైనా అట్రాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటారు, పిచ్చి అటెన్షన్ తీసేసుకుంటున్నాడు అల్లు అర్జున్ పుష్పలో, పుష్పరాజ్ గెటప్ లో. పుష్పరాజ్ ఫెంటాస్టిక్ అండ్ స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ని తెలుగు మూవీ లవర్స్ కి అలాగే పాన్ ఇండియా మూవీ లవర్స్ కి ఈ సినిమాతో ఇవ్వబోతున్నాడు అని శాంపుల్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. పుష్ప ఫస్ట్ సాంగ్ ప్రోమో అంటూ ఓ చిన్న షార్ట్ ని బయటకు వదిలేరు, కత్తి నోట్ లో పెట్టుకుని చిందులేస్తున్నాడు అల్లు అర్జున్. ఆ యాక్ట్, ఆ ఎమోషన్, బన్నీ పెర్ఫార్మెన్స్, బన్నీ ఎక్స్ప్రెషన్ ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయిపోద్ది ఎవరికైనా సరే. ఒక్క షార్ట్ సూపర్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఇక ఫుల్ సాంగ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఎత్తి కుదేసే ఎక్స్పీరియన్స్ గ్యారంటీ అని అనిపిస్తుంది. ఒక విషయానికి సంబంధించి అయితే క్లారిటీ ఉంది, దాక్కో దాక్కో మేక పాట అయితే డిసప్పాయింట్ చేయదు, ఎంత సాలిడ్ గా ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది అన్నదే తేలాలి. ఇంకెంత చాలా తక్కువ టైంలోనే పాట బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఫుల్ సాంగ్ గురించి గట్టిగా మాట్లాడుకుందాం. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.